ప్రియులారా, బాగున్నారా? ప్రభు యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాము. రండి, కీర్తన గ్రంథము 96వ అధ్యాయము, కీర్తన గ్రంథము 96వ అధ్యాయము 7వ వచనము నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. జనముల కుటుంబములారా, యెహోవాకు చెల్లించుడి, మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి. ప్రియులారా, ఈ కీర్తన దేవునిని దేవుడు చేసినటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలు, అద్భుతమైనటువంటి కార్యాలు, లేకపోతే ఆయన చేసినటువంటి ఘనమైనటువంటి కార్యాలను ప్రియులారా ఇతరులకు, అనేక మంది ప్రజలకు, అన్యజనులకు మరి ప్రకటించాలి అని ప్రోత్సహించేటువంటి కీర్తన. ప్రియులారా, మరి దేవునిని స్తుతించాలి, ఆయనను మరి కీర్తించాలి అనే ప్రజలను ప్రోత్సహించి పురికొల్పేటువంటి మరి కీర్తన ఇది. ప్రియులారా, ఈ కీర్తనలో 4 పదాలు మనము చూస్తాం. ఏమిటి అంటే ఈ 4 పదాలు? పాడుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి. తర్వాత ఆయన నామమును స్తుతించుడి. తర్వాత ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. తర్వాత 4వది ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. ప్రిలారా, మరి దేవుని మీద క్రొత్త కీర్తన పాడాలి, తర్వాత ఆయన నామమును స్తుతించాలి, ఆయన యొక్క రక్షణ సువార్తను ప్రజలకు ప్రకటించాలా? అంతేకాదు, ఆయన చేసినటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యములను కూడా ప్రజలలో ప్రచురించాలి. ప్రిలారా, ఈ కీర్తన అంతా కూడా మరి దేవుడు చేసినటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలను బట్టి ప్రభువును స్తుతించాలా, అంతేకాదు అనేకులకు తెలియచేయాలా, అనేకులు దేవుని ఎరగనటువంటి ప్రజలకు తెలియచేయాలి ఆయన యొక్క మహిమను, ఆయన యొక్క ప్రభావమును, ఆయన యొక్క మరి గొప్పతనాన్ని ప్రజలకు ప్రకటించాలి అని ఎంతగానో తెలియచేస్తూ ఉంది కీర్తనాకారుడు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియులారా, మనము రక్షించబడ్డాం, మారు మనసు పొందాం, మంచిదే. అయితే దేవునిని గురించి ఇతరులకు తప్పకుండా మనము స్వార్థ ప్రకటించాలి. అంతేకాదు, ఎంతోమంది మరి నశించిపోయి తర్వాత ఎంతోమంది తమ జీవితాలను నష్టపరుచుకుంటూ వారి యొక్క భక్తిహీనమైనటువంటి జీవితాలను బట్టి ప్రియులారా, మరి వాళ్ళు ఎంతో తమ జీవితాలను నష్టపరుచుకుంటూ ఉంటే మరి వాళ్ళందరికీ కూడా రక్షణ స్వార్థను ప్రకటించాలా, దేవుని యొక్క గొప్ప కార్యాలను, అద్భుతమైనటువంటి కార్యాలను ప్రజలకు మరి ప్రకటించాలా, ప్రచురము చేయాలా అని కీర్తనాకారుడు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియులారా, మరి దేవునిని స్తుతించాలి, ఆయన యొక్క గొప్పతనాన్ని మరి స్తుతించాలి అని చెబుతూ ఉన్నాడు. అయితే ఈ అధ్యాయంలో ప్రియులారా, ఈ అధ్యాయంలో 4 విషయాలు ఉన్నాయి. దేవునిని స్తుతించటానికి, దేవునిని ఆరాధించటానికి కావలసినటువంటి 4 విషయాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి. మొట్టమొదట ఏమిటి అంటే, ఈ దేవుడు సమస్త దేవతల కంటే పూజనీయుడు. సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు. అంతేకాదు, ఈ విగ్రహాలు, ఈ సమస్త దేవతలు వట్టి విగ్రహములు అని తెలియచేస్తున్నాడు. ప్రియులారా, మన దేవుడు భూమిని, ఆకాశమును కలుగ చేసినటువంటి దేవుడు, సృష్టించినటువంటి దేవుడు. ఆయన సృష్టికర్త, ఆయన సృష్టికర్త. లోకములో ఆయన సమస్తమును కూడా ఆయనే కలుగ చేశాడు. ఆయన
భూమిని, ఆకాశమును, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, తర్వాత సమస్తాన్ని, సముద్రమును, సముద్రంలో ఉన్నటువంటి మరి జంతువులను, సమస్తాన్ని కూడా ఆయనే సృష్టించాడు, ఆయనే సృజించాడు. ప్రియులారా, మరి దేవునికి మరి సమస్త దేవతలకు మధ్య తేడా ఏమిటి అంటే, ఈయన సజీవుడు, సృష్టికర్త. అయితే ఈ సమస్త దేవతలు వట్టి విగ్రహాలు. విగ్రహము అంటే ఏమిటి ప్రియులారా? విగ్రహము అంటే మరి కనులుండి చూడలేదు, నోరుండి మాట్లాడలేదు, చెవులుండి వినలేదు, ప్రియులారా కాళ్ళు ఉండి నడవలేదు, చేతులుండి పనిచేయలేదు. ప్రియులారా చూసారా? కాబట్టి సమస్త దేవతలు కూడా వట్టి విగ్రహాలు. అందుకనే ఈ విగ్రహములతో పోలిస్తే మన దేవుడు సజీవుడు. అర్థమవుతుందా? ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆయనను అందుకనే స్తుతించాల, అందుకనే ఆయనను ఘనపరచాల, అందుకనే ఆయనను ఘనపరచాల. రెండవదిగా ప్రియులారా, రెండవదిగా ఆయన ఆకాశ విశాలములను సృజించినవాడు, సమస్తమును కూడా సృష్టించాడు, సృష్టించాడు. తర్వాత మూడవది, యెహోవా రాజ్యము చేయుచున్నాడు. దేవుడు సమస్తమైనటువంటి రాజ్యములను ఆయన ఏలుబడి చేస్తూ ఉన్నాడు, ఆయన పరిపాలన చేస్తూ ఉన్నాడు. చూసారా ప్రియులారా? దేవుడు రాజ్యము చేస్తూ ఉన్నాడు, రాజ్యమును చేస్తున్నాడు. ఎలా చేస్తూ ఉన్నాడు అంటే రాజ్యమును, న్యాయమును బట్టి సమస్తమును పరిపాలన చేస్తూ, సమస్తమును పరిపాలన చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ లోకములో మరి ఎంతోమంది పరిపాలన చేసేటువంటి నాయకులు ఉన్నారు, మరి మంత్రులు ఉన్నారు, ప్రధానమంత్రి అని, మరి ముఖ్యమంత్రి అని, ఈ విధంగా మంత్రులు ఉన్నారు, ప్రెసిడెంట్ అని. ప్రియులారా, వీళ్ళందరూ కూడా వారి పరిపాలనలో మరి అన్యాయం అనేటువంటిది ఉంది. ఎక్కడో ఒక చోట వారి ద్వారా, వారి పరిపాలన ద్వారా ప్రజలు అన్యాయానికి గురైపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. చూసారా? వారి ప్రవర్తన ద్వారా, వారి యొక్క పరిపాలన ద్వారా అనేకులు మోసగించబడేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. వారి పరిపాలనను బట్టి అనేకులు దుఃఖపడుతూ మరి కన్నీరు కార్చేవారుగా ఉంటూ ఉన్నారు. ఎందుకు అంటే వారి పరిపాలన విధానం. చూసారా? అయితే ప్రియులారా, ఈ దేవుని యొక్క పరిపాలన ఎలా ఉంది అంటే న్యాయమును బట్టి ఆయన పరిపాలన చేస్తాడు. చూసారా? న్యాయమును బట్టి ఆయన పరిపాలన చేస్తాడు. ఆయనలో నీతి న్యాయాలు ఉన్నాయి. నీతి న్యాయములను బట్టి ప్రజలకు మేలు చేస్తాడు, ఆయన ప్రజలను పరిపాలన చేస్తాడు. కాబట్టి మూడవది ఏమిటంటే, దేవుడు రాజ్యము చేస్తున్నాడు, న్యాయమును బట్టి ప్రజలను పరిపాలన చేస్తున్నాడు. నాలుగవదిగా, యెహోవా వేంచేయుచున్నాడు. ప్రియులారా, నాలుగవది దేవుడంట వేంచేస్తా ఉన్నాడు, అనగా భూమి మీదకి ఆయన తిరిగి రాబోతూ ఉన్నాడు. ఆయన రాబోతున్నాడు. ఎందుకు రాబోతున్నాడు అంటే ఆయన విశ్వాస్యతను బట్టి ప్రజలకు తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. ప్రియులారా, మరి ఈ లోకంలో ప్రజలు తమ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు, పాపము చేస్తూ ఉన్నారు, పాపమును తింటూ త్రాగుతూ ఉన్నారు, తమ జీవితాలను ఎంతో నష్టపరుచుకుంటున్నారు, ఇతరులకు నష్టాన్ని కలుగు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి జీవితంలో ఉన్నటువంటి ప్రజలకు ఆయన తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. ప్రతి వానికి వాని వాని క్రియలను బట్టి ప్రతిఫలమిస్తాను అని యేసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చారు. కాబట్టి ప్రియులారా, ప్రతి వాడు కూడా వాని వాని క్రియలను బట్టి తీర్పు తీర్చబడతాడు. అది మేలైనా కానీ కీడైనా కానీ, వారి మాటలను బట్టి, వారి ప్రవర్తనను బట్టి, వారి ఆలోచనలను బట్టి, వారి యొక్క జీవితాన్ని బట్టి వారు తీర్పు తీర్చబడతారు, తీర్పు తీర్చబడతారు. కాబట్టి ప్రియులారా, ఈ దేవుడు సార్వభౌమాధికారం కలిగినవాడు. ఆయన సమస్త దేవతల కంటే పూజనీయుడు. రెండవది ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు.
మూడవది ఆయన రాజ్యము చేస్తున్నాడు, పరిపాలన చేస్తున్నాడు. నాలుగవది ప్రజలకు మరి తీర్పు తీర్చబోతున్నాడు, ప్రజలకు తీర్పు తీరుస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు సార్వభౌమాధికారము కలిగినటువంటి దేవుడు. అందుకనే ఈ దేవునిని ప్రజలందరూ కూడా స్తుతించాలి, ఆరాధించాలి, ఆరాధించాలి అని కీర్తనకారుడు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులరా, ఆయనను స్తుతిస్తూ ఉంటే, ఆయనను ఆరాధిస్తూ ఉంటే ఆయనంతో సంతోషిస్తాడు, ఆయనంతో సంతోషిస్తాడు. కాబట్టి ప్రియులరా, ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్యభాగంలో జనముల కుటుంబములారా, యెహోవాకు చెల్లించుడి మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి. కాబట్టి ఏమంటున్నాడంటే జనముల కుటుంబములారా, కాబట్టి జనములు కుటుంబాలు కుటుంబాలుగా దేవునిని స్తుతించాలా, దేవునిని ఆరాధించాలా? ప్రియులారా, కుటుంబాలుగా దేవునిని స్తుతించాలి అంటే ఎవరు కూడా ఆయనను స్తుతించకుండా ఉండకూడదు, ఎవరు కూడా ఆయనను ఆరాధించకుండా ఉండకూడదు. అందుకనే జనముల కుటుంబములారా అంటే ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ప్రజలు, ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ప్రజలు ఆయనను స్తుతించాలి. ప్రియులారా, ఈ లోకములు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏదో ఒక ఇంటికి, ఏదో ఒక కుటుంబానికి చెందినటువంటి వారే. అర్థమవుతుందా? కాబట్టి జనముల కుటుంబములారా అంటే లోకములు ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఆయనను స్తుతించాలని, ఆయనను ఆరాధించాలని కీర్తనకారుడు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మన దేవుడు సృష్టికర్త, మన దేవుడు ఆయన రాజ్యము చేస్తున్నాడు, పరిపాలన చేస్తున్నాడు, తీర్పు తీర్చబోతూ ఉన్నాడు. అందుకని ఆయన యొక్క గొప్పతనాన్ని బట్టి, ఆయన యొక్క ఆశ్చర్యమైనటువంటి కార్యములను బట్టి ప్రభువును స్తుతించాలని, ఆరాధించాలని మనము కోరబడుతూ ఉన్నాం. అలాగున మనము ప్రభువును స్తుతించి ఆరాధించినట్లుగా ప్రభు మనకు సమృద్ధి అయినటువంటి కృపను అనుగ్రహించనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి యేసుక్రీస్తు ప్రభు, మీకు వందనములు స్తోత్రాలయ్యా. నాయనా, మరి జనముల కుటుంబములారా, యెహోవాకు చెల్లించుడి మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి అని ప్రియులరా యేసయ్యా నాయన, మరి మేము చూసినటువంటి వాక్య భాగాన్ని బట్టి మీకు వందనములయ్యా. అయ్యా, మేమందరము కూడా నాయన, నా మట్టుకు నేను, మా మట్టుకు మేము మిమ్మలను స్తుతించటానికి, ఆరాధించటానికి మాకు సహాయము చేయండి. హృదయమార నోరార ప్రభా, మీ యొక్క సార్వభౌమ అధికారమును బట్టి, మీ యొక్క ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యములను బట్టి ప్రభా, మేము ఎల్లప్పుడూ స్తుతించునట్లుగా, ఆరాధించునట్లుగా ప్రభా సహాయం చేయండి. అయా, ప్రార్థనా సహాయం కోరినటువంటి బిడ్డలున్నారు నాయన, రక్షణ లేని వారికి రక్షణ కలుగ చేయండి దేవా నాయన. మరి ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని స్వస్థపరచండి ప్రభా, సహాయం చేయండి. అంతేకాదు తండ్రి నాయన, మరి చదువు విషయంలో, చదువు ఉన్నటువంటి వారు నాయన, ఎవరైతే చదువుతూ ఉన్నారో కాంపిటేటివ్ ఎగ్జామ్స్, వాళ్ళు చక్కగా చదివి మంచి మార్క్స్తో వాళ్ళు ఉత్తీర్ణులు అగినట్లుగా సహాయం చేయండి దేవా, కృప చూపించండి. ఎవరైతే ఆర్థికపరమైన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వారి ఆర్థికపరమైన సమస్యలన్నిటిని మీరు తీర్చండి ఏసయ్యా. ఏసయ్యా నాయన, మీరే కృప చూపించండి. ఎవరైతే హాస్పిటల్స్లో ఉన్నారో ప్రభా, వారందరినీ కూడా మీరే స్వస్థపరచండి, మంచి ఆరోగ్యం దయచేయండి. నాయనా, మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ పగలంతా మీరే కాపాడి భద్రపరచండి. మమ్మల్ని సంపూర్ణంగా మీ స్వాధీనం అందించుకోండి, మీ వశంలో ఉంచుకోండి ప్రభా. సహాయం చేసి మహిం పొందమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.